హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో బాలీవుడ్ లో ప్రకంపలను సృష్టించిన స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ వ్యవహారంపై న్యాయస్థానం గడప తొక్కింది సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ మూవీ మాఫియా ప్రమేయం ఉందని ఆరోపణలను బలంగా కలిగించేలా అడుగులు పడ్డాయి బీహార్ కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓజు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురుగులు పారని ఫిర్యాదు చేశారు బాలీవుడ్ మూవీ మాఫియా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జోహర్ సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ యాక్టర్ కపూర్ సహా మరో నలుగురు పేర్లను ఆయన ఈ పిటిషన్ లో చేర్చారు ఈ ఎనిమిది మంది సుశాంత్ సింగ్ కు మానసిక ప్రశాంతత లేకుండా చేశారని ఆయన డిప్రెషన్ లోకి వెళ్లే వ్యవహరించారని తన పిటిషన్ లో పేర్కొన్నారు వారిపై చట్టపరంగా కఠిన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బీహార్ లోని ముజఫర్పూర్ లో బుధవారం ఉదయం పిటిషన్ వేశారు సుశాంత్ సింగ్ కెరీర్ అత్యున్నత దశలో కొనసాగుతోందని అలాంటి సమయంలో ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని సుధీర్ కుమార్ ఓజు చెప్పారు తమ కెరీర్ కు పోటీగా ఎదుగుతున్నాడనే కారణంతో ఆయనను బాలీవుడ్ మూవీ మాఫియా అణచివేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు సుమారు ఏడు సినిమాల నుంచి సుశాంత్ సింగ్ ను తప్పించడానికి సల్మాన్ ఖాన్ సంజయ్ లీలా బంచాలి ఏక్తా కపూర్ కరణ్ జోహర్ కారణమయ్యారని విమర్శించారు మరి కొన్ని సినిమాలు విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాలీవుడ్ లో స్టార్డమ్ను సొంతం చేసుకోవడాన్ని మూవీ మాఫియా జీర్ణించుకోలేకపోయిందని అన్నారు వారిపై మూడు వందల ఆరు నూట తొమ్మిది ఐదు వందల నాలుగు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పారు